ఇచ్చాం. ఈ పాలమూరు జిల్లాలో 650,000 ఎకరాలకు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల కింద నీళ్ళిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మన నెట్టంపాడు కింద ఆనాడు మేము ఎక్కినాడు 1700 ఎకరాలకు నీళ్ళు వస్తే మా కృష్ణమోహన్ అన్న కృషి, కేసీఆర్ ఆశీర్వాదం. ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు 6 గంటల కరెంటే ఉండే, 24 గంటల మోటార్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఓట్ల కోసం చెప్పకపోయినా కేసీఆర్ కాదా? రైతు భీమా ఇచ్చింది కేసీఆర్ కాదా? సకాలంలో ఎరువులు ఇచ్చింది కేసీఆర్ కాదా? మండలానికి గోడౌన్ కట్టింది కేసీఆర్ కాదా? గద్వాల మార్కెట్ యార్డును అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా? దయచేసి ఆలోచించండి. నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, మొన్న ఎలక్షన్ల ముందు మన ఇండ్లకు వచ్చి బాండ్ పేపర్లు వచ్చారు, నోటరీ డాక్యుమెంట్లు వచ్చారు, చేతులల్లో పట్టుకున్నారు, కాళ్ళల్లో మొక్కారు, గెలవగానే గడ్డకు పడ్డారు, ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు. ఏమైనా 15,000 రైతు బంధు అంటే సపోర్ట్ లేదు. 2 లక్షల రుణమాఫీ ఇచ్చినారే, 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? డిసెంబర్ 9 4 నెలల ఏమైంది రుణమాఫీ? నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, 2 లక్షల రుణమాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటయ్యారని చెప్పి చూస్తారు. అవ్వా తాతలకు ఏమన్నాడు? అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు? 2,000 బిడ్డ అన్నది ఒక అమ్మ. ఇదిగో డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రై ఓట్లేస్తే 2,000 పింఛన్ కూడా ఒక నెలకి కొట్టిండు అడిగిట్లా. జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా కొట్టిండు. ఆ ముసలాలు పాపం మొదటి వారంలో పెన్షన్ వస్తుండే, 30 తారీఖు పడుతుంది పెన్షన్. రోజు పోస్ట్ ఆఫీస్ కు బ్యాంకుకు పింఛన్ వచ్చిందా పింఛన్ వచ్చిందా అని తిరిగి తిరిగి ముసలాళ్ళ కాళ్ళు వస్తున్నాయి, కళ్ళు కాయలు కాస్తున్నాయి. ఏమైంది 4,000 అంటున్నా? ఇప్పుడు 4 నెలల్లో నెలకు 2,000 అంటే 8,000 రూపాయలు ఒక్కొక్క అవ్వా తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. పడ్డదా లేదా? 4,000 పడ్డదా లేదా? 8,000 ఇవాళ అందుకే ఊర్లలోకి వచ్చి కాంగ్రెస్ చూడాలని ఓటు అడిగితే మా అవ్వా తాతలకు 8,000 బాకీ పడ్డావు కానీ ఇచ్చినాకనే ఓటు అడగాలని చెప్పాలి. మహాలక్ష్మి అన్నారు వాళ్ళ 6 గ్యారంటీల్లో మొదటి హామీ, 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కాంగ్రెస్. మరి ఏమైనా 2,500 మీ చెల్లెకు వచ్చినాయా? మీ ఇంట్లో మీ భార్యకు వచ్చినాయా? మీ అమ్మకు వచ్చిందా? వచ్చిందా కన్నా? మరి కుల్లం కుల్ల 2,500 వచ్చి కానుకయ్యింది. ఇప్పుడు ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. 4 నెలలు ఇంటే 2,500 అంటే 10,000 బాకీ పడ్డా లేదా? ఎవరైనా కాంగ్రెస్ వాడు ఓట్లు అడగడానికి వస్తే అక్క చిన్న చీపురు గడ్డలు పట్టుకొని తయారుండాలి. బిడ్డ 10,000 ఇచ్చేక మాట్లాడడం ఓట్లు అడగరాలి. వాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా? ఎన్ని మాటలు చెప్పిండ్రే ఇట్లా. పిల్లలకు, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇస్తామన్నారు, మోసం చేసిందా లేదా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. అన్ని ఎగబెట్టింది. ఈ అన్ని ఎగబెట్టిన కాంగ్రెస్ కు మనం గుణపాఠం చెప్పాలి. 6 గ్యారంటీలని నమ్మ పలికిండ్రు, 6 గ్యారంటీలు ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిండ్రు. అందుకే ఇలా తెలంగాణ ప్రజలు గ్యారంటీగా ఒక నిర్ణయం తీసుకున్నారు. నువ్వు బిడ్డ గ్యారంటీలు చెప్పి మమ్మల్ని మోసం చేసినావు, గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు చురుకు పెట్టమని తెలంగాణ ప్రజలు. మీరే ఆలోచించండి, ఎవరికన్నా మేలు చేసినారే? రైతులకు మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఏ ఒక్కరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఆ రోజు ఏమన్నారు? 100 రోజుల్లో చేస్తాం, 100 రోజుల్లో చేస్తాం అన్నారు. అంటే అందరు అనుకున్నారు వీడు 100 రోజులు ఏమైనా ఉద్ధరిస్తాడేమో అనుకున్నారు. కానీ వీడికి ఇంత ఉద్ధర మాటలు మాట్లాడతాడని అనుకోలేదు. అన్ని ఉద్ధర మాటలు తేలిపోయింది కాంగ్రెస్ అని సంగతి. వీడు ఉద్ధరించేది ఏం లేదు, అంతలో ఉద్ధర దుకాణం అనేది సమజ్ అయిపోయింది ఈరోజు. అందువల్ల మనం గట్టిగా ఉండాలి. దయచేసి ఒక్కటే చెప్తున్నా, మొన్న నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా? వాళ్ళకి గట్టిగా అడిగిందా? వాళ్ళను రేపు అడగాలనే వద్దా? అడగాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవాలి.
ఎందుకు ఈ మాట అంటున్నా, రేపు కృష్ణమోహన్ రెడ్డి గారు మా విజయుడు, నేను అసెంబ్లీలో గట్టిగా రేవంత్ రెడ్డిని అడగాలి. మీరు ఏమని అడగాలి? మేము బిడ్డ రేవంత్ రెడ్డి.